ఈ రోజు నేను ములక్కాయ కూర ఎలా తయారు చేస్తానో చేసి చూపిస్తాను. దీనికోసం నేను రెండు ములక్కాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. రెండు ములక్కాయలకి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, మూడు టమాటాలు, రెండు పచ్చిమిరపకాయలు, ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు, హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, కారం 1½ స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను కళాయి పెట్టుకున్నాను, ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను. దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇలాగ నూనె వేడెక్కినాక ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో ముందు ములక్కాయల్ని వేపేసుకుందాం. ముందుగా మనం ఇలా ములక్కాయల్ని వేపుకోవడం వల్ల కూరలు చాలా టేస్ట్ బాగుంటుంది, అందుకే ములక్కాయల్ని ముందుగా ఇలా వేపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇలాగా కొంచెం మగ్గుతుంది. ఇలా కొంచెం మగ్గితే మనకు చాలు, 2 మినిట్స్ మనం ఇలా చేసుకుంటే అదే చాలు. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కళాయిలో మళ్ళీ 2 స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు మగ్గిపోయినాయో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు, ఇందులో ములక్కాయలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసినాక ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి 2 నిమిషాలు నేను మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో కూడా మనం మూత తీసి కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి కదా, అందుకే మధ్యలో కూడా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది ఇలాగ అయిపోయిన తర్వాత ఇందులో టమాటా వేసేసుకుంటున్నాను. ఈ టమాటాని కూడా ఒకసారి ఇందులో కలిపేస్తున్నాను. ఈ టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా మగ్గిపోయిందో లేదో చూసుకుందాం. మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా, గరం మసాలా పొడి, ఈ 3 పొడులు నేను ఇందులో వేసేసాను. ఈ పొడులన్నీ నేను ఇంట్లోనే తయారు చేశాను. మీరు ఈ పొడులు ఎలా తయారు చేశానో కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, కాబట్టి చూడండి అందులో. ఇప్పుడు ఈ పొడులన్నీ ఇందులో వేసేసుకున్నాక ఒకసారి కలిపేస్తాను. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక నేను ఇందులో 1 కప్ వాటర్ పోసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి, లేకపోతే కర్రీలాగా చాలు అనుకుంటే 1 కప్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా వాటర్ పోసుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకోండి. ములక్కాయ ఇంకా అన్ని బాగా ఉడకాలి మనకు, కాబట్టి అప్పటి వరకు మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు చూసుకోండి, మీకు ములక్కాయ ఉడికిందా, ఉప్పు సరిపోయిందా అన్నీ ఈ టైంలో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ తక్కువ అనిపించి నేను మళ్ళీ కొంచెం 1 కప్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మనం కంప్లీట్గా మనకి అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు మనం 1 ములక్కాయని తిని చూస్తే మనకి తెలిసిపోతుంది అది ఉడికిందా లేదా అన్నది. ఇలా కర్రీ అయిపోయినాక మనకు కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత ఇందులో ఇలా కొత్తిమీర జల్లేసుకోండి. ఇలా కొత్తిమీర జల్లుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే మన ములక్కాయల కూర రెడీ. చూసారు కదా వ్యూయర్స్, ములక్కాయ కూర చేసుకోవడం ఎంత ఈజీయో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.